ఇప్పుడు కూడా చూడలేదు మా అమ్మని ఏడవడం కానీ బాధపడడం కానీ. కానీ ఏ రోజైతే తప్పుడు కేసు పెట్టి మన అంటే మన ఇంట్లోని ఒక తండ్రిగా అన్నగా మనల్ని ముందుకు నడిపించిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మా అమ్మగారు అది తడుపుకోలేకపోయారు. ఆ తర్వాత నాకు అనిపించింది ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రజల కోసం జీవితం త్యాగం చేస్తే జైల్లో పెడతారని మాత్రం నాకు తెలియలేదు. ఈ కుటుంబం అమ్మ బోనమ్మ క్షమించండి, మీ జీవితం అంతా మీరు త్యాగం చేస్తూనే వచ్చారు. యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ డాటర్, యాజ్ ఎ గ్రాండ్ మదర్ మీరు త్యాగం చేస్తూనే ఉన్నారు. మీ త్యాగానికి ఈరోజు ఒక కాలకేయుల్లాంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీకు పనిష్మెంట్ చేద్దాం అనుకుంటే అది మా ఒంట్లోని ప్రాణం ఉండగా జరగదు. నేను మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త తరఫు నుంచి, తెలుగుదేశం పార్టీలోని పనిచేసే ప్రతి ఒక్క నాయకుల తరఫు నుంచి మీకు మేము హామీ ఇస్తున్నాం, మీరు ముందుండి నడిపించండి, శివంగిలా గర్జించండి, మీరు సత్యమేవ జయతేలాగా శాంతంగా ఈ దీక్ష చేపట్టండి. మీరు ఏం చేసినా కూడా మీ వెంట మేము ఉంటాం, మా కుటుంబం ఉంటుంది, మా పసుపు జెండా ఉంటుంది, మా పిల్లలు ఉంటారు. చాలామంది నన్ను మహానాడు స్పీచ్ నుంచి బాగా పరిచయం అయ్యాను. చాలామంది అడిగారు ఎందుకు ఆ తర్వాత పార్టీ మారిపోతున్నావా కనిపించలేదని. లాస్ట్ 9 నెలలు నేను గర్భిణిని, 45 రోజుల క్రిందట నేను ఒక బాబుకు జన్మనిచ్చాను. ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నా కొడుకు భవిష్యత్తులాగా ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆవేశంతో, ఉక్రోషంతో, బాధతో, కడుపులో మంటతో వచ్చాను. దయచేసి ప్రతి ఒక్కరు మీరు ఎంత ధైర్యంగా ఉంటారో జైల్లోని మన అధినాయకుడు అంతే ధైర్యంగా ఉంటారు. ఆయన ఎప్పుడు రిలీజ్ అయ్యి వస్తారో, మొన్న జరిగేది కదా మనం ఏదైతే ర్యాలీలు చేశారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న, దానికన్నా డబుల్ ర్యాలీలు చేస్తాం, గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాం, వాళ్ళకు ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తాం. కాస్కో జగన్మోహన్ రెడ్డి, ఇదే ఒక తల్లి చేసే శపథం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు మాట్లాడతారు.